पिंटो अने वाडु गवर्नर जनरल ऑफ इंडिया ओके लेदा वाइसराय मार्ले अने वाडु भारत राज्य कार्यदर्शि सो वीळ्ळिद्दरु कलिसि ఈ సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళ పేరు మీదుగానే మింటో మార్లే సంస్కరణలు చెప్పడం జరిగింది ఓకే సో కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను 60కి పెంచడం రాష్ట్రాలలో శాసనసభ సభ్యుల సంఖ్యను 50కి పెంచడం బెంగాల్ బీహార్ ఒరిస్సా యూపీ ఇటువంటి ప్రాంతాలలో 50కి పెంచడం జరిగింది ओके वैसराय యొక్క కార్యనిర్వాహక వర్గంలో ओके वैसराय కార్యనిర్వాహక వర్గంలో భారతీయులకు సభ్యత్వం కల్పించడం జరిగింది భారతీయులకు సభ్యత్వం కల్పించడం జరిగింది అని చెప్పారు సో ఈ విధంగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గంలో మొట్టమొదటి భారతీయ సభ్యుడిగా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈయన లా మెంబర్ గా అంటే ఇప్పుడు న్యాయశాఖ మంత్రి అనుకోవచ్చు ఓకే లా మెంబర్ గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పని చేయడం అనేది జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రితో ఇదన్ని పోల్చవచ్చు సో అదే విధంగా ఈ 1909 మింటో మార్లే సంస్కరణలో ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం ఉంది ఏంటి అంటే మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది ఓకే ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకలాంటివి కాదు సో మహమ్మదీయులు ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పోటీ చేయడానికి నిలబడితే ఓట్లు కూడా కేవలం మహమ్మదీయులు మాత్రమే వేసేటువంటి సదుపాయాన్ని కల్పించారు అందరూ ఓటేయడానికి అవకాశం లేదు ఒక మహమ్మదీయ వ్యక్తి నిలబడితే ఆ నియోజకవర్గంలో అదే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఓటు వేసేటువంటి సదుపాయం ఉండేది సో ఈ విధంగా మహమ్మదీయులకు అదే విధంగా విశ్వవిద్యాలయాలకు ఓకే వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలను కేటాయించేటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది జరిగింది సో మహమ్మదీయులకు సపరేట్ గా నియోజకవర్గాలు మత నియోజకవర్గాలు ఓకే సో కేటాయించారు ఈ చట్టం ద్వారా కాబట్టి ఈ చట్టాన్ని రూపొందించినది ఎవరు మింటో మార్లేలు అందుకే గవర్నర్ జనరల్ వైస్రాయ్ మింటోను ఏమంటాము అంటే మత నియోజక గణాల పితామహుడు అంటారు సో ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటారు సో మత నియోజక గణాల పితామహుడు అని ఎవరంటారు అంటే లార్డ్ మింటో వైస్రాయ్ని సో పేర్కొనడం జరుగుతుంది ఎందుకంటే 1909 సంస్కరణలో భాగంగా ముస్లింలకు లేదా మహమ్మదీయులకు మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది అందుకే జవహర్లాల్ నెహ్రూ ఈ చట్టాన్ని ఏమంటాడంటే భారతదేశ విభజనకు ఓకే హిందువులకు మహమ్మదీయులకు మధ్య విభజన రేఖ ఏర్పాటు చేసి భారత విభజనకు ఈ చట్టం నాంది పలికింది అని జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ చట్టాన్ని విమర్శించడం అనేటువంటిది జరిగింది ఇది మింటో మార్లే సంస్కరణలో వచ్చినటువంటి విషయం సో వైస్రాయ్ మింటో భారత రాజ్య కార్యదర్శి మార్లే ఇద్దరు కలిసి 1909 ఈ సంస్కరణ రూపొందించడం జరిగింది సో కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను 60కి పెంచారు రాష్ట్రాలలో 50కి పెంచడం అనేటువంటిది జరిగింది వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో భారతీయులకు సభ్యత్వం కల్పించారు అంటే ఒక మంత్రి పదవులను కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది సో కార్యనిర్వాహక వర్గం అంటే ఏంటి చివరి క్లాస్ లో చెప్పాను సత్యేంద్ర ప్రసాద్ సిన్హాను మొట్టమొదటి కార్యనిర్వాహక వర్గంలో సభ్యుడిగా భారతీయుడిగా చేరినటువంటి వ్యక్తి
అతను లా మెంబర్గా పనిచేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రిగా పని చేశాడని చెప్పవచ్చు. సో మహమ్మదీలకు, విశ్వవిద్యాలయాలకు, వ్యాపారవేత్తలకు సో ప్రత్యేకంగా నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. సో మహమ్మదీలకు కేటాయించినటువంటి నియోజకవర్గాల్లో కేవలం ముస్లింలు మాత్రమే ఓటు వేసి ఎన్నుకునేటువంటి సదుపాయాన్ని కల్పించారు. సో అందుకే గవర్నర్ జనరల్ మింటోను మత నియోజకగణాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటారు అనేటువంటి అంశాలు మింటో మాట్లాడే సంస్కరణలో ముఖ్యమైనవి. సో ఈ చట్టం తర్వాత 1917 ఆగస్ట్ 20 సో 1917 ఆగస్ట్ 20 తేదీ. సో నెక్స్ట్ వచ్చేటువంటి చట్టం 1919 మాంటేక్